భగవత్ స్వరూపులైన సంగీత అభిమానులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాగ విశ్లేషణలో భాగంగా ఈరోజు చారుకేశి రాగం యొక్క విశ్లేషణ, ఈ రాగంలో ఉన్నటువంటి భక్తి పాటలు, సినిమా పాటలు ఏ విధంగా కంపోజ్ చేశారో తెలుసుకుందాం. ముందుగా ఈ రాగం యొక్క ఆరోహణ అవరోహణ మీకు ఒకసారి తెలియజేస్తాను. సా రీటు గాత్రి మావన్ పా దావన్ నీటు సా అవరోహణ క్రమంలో కూడా సా నీటు దావన్ పా మావన్ గాత్రి రీటు సా సరిగమ పదని సా సానిదవ మగరి సా. ఈ రాగం యొక్క ప్రత్యేకతలు, ఈ రాగంలో భక్తిభావాన్ని అలాగే ఆర్తిని బాధను వ్యక్తం చేయగలటువంటి రాగం. ఈ రాగం వినడానికి పాడడానికి కూడా చాలా అనుకూలమైనటువంటి చక్కటి రాగం ఈ చారుకేశి రాగం. 26వ మేళకర్త సంపూర్ణ రాగం అండి చారుకేశి రాగం. ఈ రాగాన్ని మనకి స్పాన్సర్ చేసిన వారు కళాహృదయులు, కళాభిమానులు, కళాపోషకులు శ్రీ చాగంటిపాటి హరికృష్ణ గారు, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు చేసినటువంటి ఖర్చుకి 100,000 ఫలితం అష్టలక్ష్మీదేవి వారికి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుతూ మాకు స్పాన్సర్ చేస్తున్న కళాహృదయులు, కళాభిమానులు, కళాపోషకులందరికీ, చేసిన వారికి, చేస్తున్న వారికి అందరికీ కూడా 100,000 ఫలితం అష్టలక్ష్మీదేవి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తూ ఈ రాగంలో నరసింహ శతకం నుంచి ఒక పద్యాన్ని పాడి వినిపిస్తాను. నరసింహని దివ్య నామ మంత్రము చేత దురిత జాలముడను త్రోలవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత దురిత జాలములన్ని ద్రోలవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత బలుపైన రోగము బాపవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత బలువైన రోగము బాపవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత రిపు సంగముల సంహరింపవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత రిపు సంగముల సంహరింపవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత దండహస్తుని బండ్ల ధరమవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత దండహస్తుని బండ్ల ధరుమవచ్చు. బలిరా బలిరా నీ మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధించవచ్చు. బలిరా బలిరా నీ మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధించవచ్చు. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. దరవి నన్న తదరి నన్న తదరి నన్న నా రే నా
తదరి ననన తదరి నన తదరి నననన తదరి నన తదరి న తదరి నన తదరి నన ఈ రాగంలో ఉన్నటువంటి కొన్ని భక్తి పాటలు సినిమా పాటల్ని ఏ విధంగా కంపోజ్ చేశారో ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా ఒక భజన సంకీర్తన సాయిబాబా వారిపై. ఎప్పుడు నీ దయ మాపై చూపు నిన్నే నమ్మిన దినులము సాయి, ఎప్పుడు నీ దయ మాపై చూపు నిన్నే నమ్మిన దినులము సాయి. త్యాగరాజ కీర్తన. ఆడమోడి గలదే రామయ్య, మాటలాడమోడి గలదే, రాగం తాళం పల్లవి నా మదిలోనే కదలాడి కడతేర మల్లవి, రాగం తాళం పల్లవి పిబరే రామరసం రసనే, పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం. చక్రవాకంలో కూడా ఈ పిబరే రామరసం అనే పాటను కంపోజ్ చేశారండి. ఆ క్లారిటీ కోసం మీకు తెలియజేస్తున్నాను. పిబరే రామరసం అనేది చక్రవాక రాగంలో కూడా ఈ పాటను కంపోజ్ చేశారు. పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం, బలి 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 దేవా బాగున్నదయాని మాయ, బహు బాగున్నదయాని మాయ, బలి 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 దేవా బాగున్న దయాని మాయ, బహు బాగున్న దయాని మాయ. మిత్రులారా, ఆన్లైన్ ద్వారా కీబోర్డు హార్మోని నేర్పిస్తున్నామండి. చక్కగా ఆన్లైన్లో మీరు ఈ కీబోర్డు హార్మోని మా దగ్గర నేర్చుకోండి. తక్కువ కాలంలో మీరు ఈ విధంగా చక్కగా హార్మోని కీబోర్డు మా దగ్గర నేర్చుకోవచ్చు. మీకు కావాల్సినటువంటి లెసన్స్ అన్నీ కూడా వీడియో చేసి మీకు పంపిస్తామండి. వీడియోస్ మీ దగ్గర ఉండడం వల్ల మీరు చక్కగా వాటిని చూసి తొందరగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో అందరూ కూడా కీబోర్డు హార్మోని నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే స్పాన్సర్ ఏ విధంగా చేయాలని ఇప్పటికీ ఇంకా ఫోన్లు చేస్తున్నారండి. స్పాన్సర్ చేయడం అంటే మీ వంతు ఆర్థిక సహాయాన్ని మా ఛానల్కి అందించడం అండి. ఆ విధంగా ఎవరైనా మాకు ఆర్థిక సహాయం అందించదలుచుకున్న వారు మాకు ఫోన్ చేస్తే మీ పేరు మీ ఫోటో ఒక వీడియోలో పెడతామండి. తప్పకుండా అందరూ కూడా ఆర్థిక సహాయాన్ని మా ఛానల్కి అందించవలసిందిగా కోరుతున్నాం. అలాగే పక్కన జాయిన్ బటన్ ఉందండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ బటన్ ఉంది. ఆ జాయిన్ బటన్ ప్రెస్ చేసి కూడా మీరు మా ఛానల్కి సహకరించవచ్చు. గుడిలో నన్న స్వామి కొలువై ఉన్నాడు, సేవకు వేళాయనే చెలియా సేవకు వేళాయనే. గుడిలోన నా స్వామి అనే పాట ముందుగా నీలాంబరి రాగంతో మొదలవుతుందండి. గుడి ఎనక నా స్వామి దగ్గర నుంచి ఈ చారుకేశ రాగం వస్తుందండి. గుడి ఎనక నా స్వామి గుర్రమెక్కి కూకున్నాడు, వాడి సోకు సోసి గుండెల్లో గుబులాయనే, అబ్బబ్బబ్బా ఒళ్ళంతా వేడెక్కెనే, అయ్యయ్యో ఒళ్ళంతా వేడెక్కెనే. ఈ రెండు రాగాలతో కూడా ఈ పాటను చేయడం అనేది జరిగింది. ఈ పగలు రేయిగా పండు వెన్నెలగా మారినదేమి చెలి, ఆ కారణమేమి చెలి, వింత కాదు నా చెంతనున్నది వెండి వెన్నెల జాబిలి నిండుకున్నవి జాబిలి, ఎందుండి వచ్చావో ఏ దిక్కు పోయేవో, నిన్ను చూసి నీలి కనుల పులకింపలేలా
పేరేది ఓ చందమామా ఊరేది పేరేది ఓ చందమామా ఊరేది పేరేది ఓ చందమామా ఊరేది పేరేది ఓ చందమామా నమకమీయరాసామి నిర్భయమీయరాసామి సన్మార్గమేదోచూపరాసామి నమకమీయరాసామి నిర్భయమీయరాసామి సన్మార్గమేదో చూపరాసామి వ్రే పల్లె వేచెను వేణు వేచెను వనమెల్ల వేచెను రా నీరాక కోసం నిలువెల్ల కనులే ఈ రాధ వేచెను రావేలా. మిత్రులారా, ఇప్పటి వరకు 250 పాటలకు పైగా నోటిషన్ రాయడం జరిగింది. ఇందులో కృతులు, పాటలు, సినిమా పాటలు, భక్తి పాటలు, భజన పాటలు, పద్యాలు అన్నీ కూడా ఉన్నాయి. ముందుగా వాట్సాప్ ద్వారా లిస్టు తెలుసుకుని మీకు కావలసినటువంటి పాటల్ని PDF రూపంలో పొంది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేసుకున్న వారికి ముఖ్య గమనిక, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు శృతిలో పాడడం ఎంత ముఖ్యమో లయలో వాయించడం కూడా అంతే ముఖ్యమండి. కాబట్టి లయలో వాయించాలి అంటే మీకు రిథమ్ లూప్స్ అనేది చాలా అవసరం. మా ఛానల్ అనిల్ రిథమ్ అనేటువంటి ఛానల్ ఉందండి యూట్యూబ్లో. ఆ ఛానల్ని అనిల్ రిథమ్ అని కొడితే ఆ ఛానల్ వస్తుంది. మీకు అందులో ఎక్కువసేపు అంటే ఒక్కొక్క రిథమ్ లూపు దాదాపు గంట సేపు వచ్చేటట్టుగా అన్ని తాళాల్లో ఆ రిథమ్ లూప్స్ అనేవి తయారు చేసాం మీకోసం. ఆ విధంగా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఆ రిథమ్ లూప్స్ పెట్టుకుని మీరు ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల చక్కగా లైవ్లో ఎంతో బాగా ప్రాక్టీస్ చేసుకోగలుగుతారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అనిల్ రిథమ్స్ అనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ అనే చోట క్లిక్ చేయండి. మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా చేయుతనందించు సాయం, ఏనాడు చేసింది సంగం గమనించుమా. కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా, మార్గం చూపే దీపం కాదా ధైర్యం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా చేయుతనందించు సాయం, ఏనాడు చేసింది సంగం గమనించుమా. నిజమేనని ఏదో ఏదో నాను పులకింత కలిగే పగరికవరి చెల్లే. ఉరికే చిలక అనే పాటలో కూడా హరికాంబోజి రాగంలో ఉన్నప్పటికీ కొంత భాగం ఈ చారికేశ రాగంలో చేశారండి. ఆ చరణాన్ని ఒకసారి మీకు వాయించి చూపిస్తాను. నీరాక కోసం తొలి ప్రాణమైన దాచింది నా వలపే, మనసంటి మగువ ఏ జాము రాక సితి మంటలే రేపే. నా కడ ప్రాణం పోనీవు కదమాసి పోదు, అది కాదు నా వేదన. విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే ఎదకుంగిపోయేనులే. ఈ రాగంలో ఒక మ్యూజిక్ కంపోజింగ్ ఉందండి, అది ఇప్పుడు పాడి వినిపిస్తాను మీకు. పప్ప పద పమాప పప్ప పద పమాప మమ్మమ్మ గమ గారి సీ సరి గారి గారి సీ గమపదని సార్
సనిధని సా గమపదని సా 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 సనిధని సా 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 గమపదని సా 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 సనిధని సా 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 సా. మిత్రులరా, ఈ వీడియో మనకి స్పాన్సర్ చేసిన వారు శ్రీ చాగంటిపాటి హరికృష్ణ గారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా వారి ఇష్టదేమి ఎల్లవేళ్ళ చల్లగా కాపాడాలని మనసారా కోరి ప్రార్థిస్తూ వారు మాకు చేసినటువంటి ఖర్చుకు లక్ష రెట్ల ఫలితం అష్టలక్ష్మీదేవి వారికి అనుగ్రహించాలని, మాకు స్పాన్సర్ చేసిన చేస్తున్న మిత్రులందరికీ కూడా లక్ష రెట్ల ఫలితం అష్టలక్ష్మీదేవి అనుగ్రహించాలని మనసారా మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీలాంటి మంచి మనసున్న సంగీత అభిమానులందరికీ లింక్ పంపించండి. మా ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పెట్టి ప్రోత్సాహాన్ని మాకు అందించండి.